నిరుద్యోగులకు మెరుగైన నైపుణ్యాలను అందించడం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్యక్రమమే స్కిల్ డెవలప్‌మెంట్. అలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని కూడా అవినితిమయం చేసిన ఘనుడు చంద్రబాబు. దేశ చరిత్రలో నిరుద్యోగులను మోసం చేసిన అతి పెద్ద స్కామ్. మనుషులు ఓ పద్ధతి వ్యూహం ప్రకారం ఓ ముఠాగా ఏర్పడి చేసిన స్కామ్. ఈ స్కామ్ అమెరికా లాటరీ తరహా స్కామ్. సిమెంట్స్ పేరుతో రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద స్కామ్. ఈ స్కామ్ లో చంద్రబాబు సుమారు 371 కోట్లు దోచుకున్నాడు. యువత మరియు నిరుద్యోగులకు శిక్షణ పేరిట ఈ డబ్బును దోచుకున్నాడు. ఈ స్కామ్ కోసం చంద్రబాబు సృష్టించిన షెల్ కంపెనీ మొత్తం 14. ఇందులో ముఖ్యమైనవి పీవీఎస్పి, ఏసీఐ, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్వెబ్, పొలారిస్, కడెన్సీ పార్ట్నర్స్. వీటికి తోడు మరికొన్ని చంద్రబాబు బినామీ కంపెనీలు. అసలు ఈ కంపెనీలు ఏం చేసేవో తెలుసా? ఈ స్కామ్ ద్వారా దోచేసిన డబ్బుని పైన షెల్ కంపెనీల్లో రూటింగ్ చేసి తిరిగి చంద్రబాబుకి అప్పగించేవి. ఇందుకోసం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో పాటు సొంత వారిని అందలమెక్కించారు. జీవో నుంచి ఒప్పందానికి వచ్చేసరికి స్వరూపమే మారింది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబుని ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబు హయాంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టు ఫైల్స్ అన్ని మాయం చేశాడు. ఒక్క చిన్న పొరపాటుతో ఈ స్కామ్ ని జగనన్న ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది.